సో ఒక రైటర్గా మీరు సర్దార్ గబ్బర్ సింగ్ కథకి ఎంతవరకు తృప్తి పడ్డారు? నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి బిగినింగ్ వరకు నాకు సింపుల్, ఇట్స్ ఎ కమర్షియల్ ఫార్మాట్. నేను ఏమైతే అనుకున్నానో నేను అదే చేశాను. నాకు అసలు అబ్సల్యూట్లీ కన్ఫ్యూజన్ కానీ నాకు అబ్సల్యూట్ క్లారిటీ ఉంది. అంతేగాని నేను కూర్చోబెట్టి ఒక లిటరీ వర్క్ చేశాను అనే భ్రమలో నేను లేను. మొదటి నుంచి కూడా ప్రజలను దోచేసేవాడు, ఒక నిస్సహాయతలో ఉన్న అమ్మాయి, వీళ్ళని రక్షించే పోలీసు, ఇది చాలా మామూలు థిన్ లైన్. నేను ఈచ్ సీన్ని నేనంటే అది చూడడానికి ఎలా ఇష్టపడతారు అంతే, దాన్ని ఫోకస్ చేసి దాన్ని ఎంత ఎంటర్టైనింగ్ వీళ్ళు చెప్పాలని ఆలోచించాను తప్ప, అంతేగాని నాకు నేను ఏమైతే అనుకున్నా నేను అదే చేశాను.